యెహోవా దేవుని మీద ఎందుకు నమ్మకం ఉంచకూడదండి? బైబిల్ చెప్పలేదు కదా, యెహోవా అంటే ఉన్నవాడు అని బైబిల్ చెప్పింది. అలాంటప్పుడు బైబిల్ చెప్పనటువంటి ఒక విషయం మీద ఎలాగ నమ్మకం ఉంచుతానంటావు? చాలా మంది ఏంటంటే ఇదో పెద్ద గ్రూప్ అయిపోయింది, యేసుక్రీస్తు మధ్యలో వచ్చారు కదా, అసలు స్టార్టింగ్ యెహోవా కదా అని ఇదొక గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఇదే బైబిల్ పట్టుకుని ఈ విధంగా నమ్మకం ఉంచడాన్ని బట్టి రకరకాల గ్రూపులు ఎందుకు వచ్చింది అంటే ఈ నమ్మకాన్ని బట్టే. కనుక ఈ యెహోవా దేవుని మీద ఎందుకు ఉంచకూడదంటే బైబిల్ చెప్పలేదు కదా, యెహోవా దేవుని మీద నమ్మకం ఉంచండి అని బైబిల్ చెప్పలేదు కదా. వీళ్ళు అనుకున్నారు, ఆ విధంగా నమ్మకం ఉంచుతున్నారు. మనం ఏం చేస్తామమ్మా? సార్, మరి అలా అనుకుంటే సృష్టికర్త యెహోవా అన్నారు కదా, మరి మనం యెహోవానే కదా పూజించాలి. సృష్టికర్త యెహోవా అనేది కాదమ్మా, యెహోవా అనేటువంటి దైవత్వం తనను తాను వెల్లడి చేసుకునే ప్రక్రియలో నేను ఉన్నవాడను అని చెప్పడానికి యెహోవా అనేటువంటి ఆ హీబ్రూ పదం ఉపయోగించబడిందే గాని, అంతేగాని యెహోవా దేవుణ్ణి ఆరాధించండి అనేటువంటి ఆ కాన్సెప్ట్ అనేది లేదమ్మా. ఇప్పుడు దైవత్వం వెల్లడి మనుషులకు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దేవుడు ఎవరు అని మనుషులు వెతుకుతున్నారు. ఆ క్రమంలో తనను తాను వెల్లడి చేసుకున్నాడు, తన కార్యాలను వెల్లడి చేసుకున్నాడు, తన యొక్క మనస్సును వెల్లడి చేసుకున్నాడు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. కనుక ఆ వెల్లడి చేసుకున్నటువంటి క్రమములో యేసుక్రీస్తుగా మనుషుల కొరకు బలి అయినటువంటి క్రమం అనేది వచ్చింది. సార్, అసలు మనం ఎవరి అందు విశ్వాసం నిలపాలి? మన విశ్వాసం అంతా కూడా యేసుక్రీస్తు మీదనే ఉండాలి. లేకపోతే యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి ఆ సిలువ యాగం లేదంటే మరణ పునరుద్ధానాల మీదనే విశ్వాసం ఉండాలి. వాటిని విశ్వసించకుండా దేవుణ్ణి ఒక మనిషి కలుసుకోవడం అనేది సాధ్యపడదు. ఎందుకు అంటే దేవుడు చేసిన కార్యాన్ని విశ్వసించకుండా దేవుణ్ణి కలుసుకోవడం ఎలా అవుతుంది, ఎలా సాధ్యపడుతుంది? యేసుక్రీస్తుగా వచ్చి తన మరణ పునరుద్ధానాలని ఈ లోకంలో మనుషులకు అవకాశం ఇచ్చారు, దాని మీద విశ్వాసం ఉంచమని. అది మనుషులు చేయకుండా నేను దేవుణ్ణి కలుసుకుంటాను అంటే అదేంటంటే మనుషుల యొక్క వాళ్ళ యొక్క అతిజ్ఞానానికి చూపిస్తూ ఉంటాం.